హాయ్, వెల్కమ్ టు షో సాయి ఛానల్. ఈరోజు నేను చేద్దామనుకుంటున్న కర్రీ టమాటో మెంతెం కూరతో ఎగ్ కర్రీ. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, చూడండి. ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోండి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, పసుపు, మిక్స్ చేసేయండి. బాగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర మొత్తం దాంట్లో వేసి కలిపేసింది. కొద్దిగా కలిపి మూత పెట్టండి, ఉడికిపోతుంది. కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లోకి టమాటాలు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం వేసి మొత్తం మిక్స్ అయ్యే వరకు కలపండి వాటిని. చూడండి, మెంతి కూర ఎక్కువ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. మూత పెట్టేసి చూడండి, కొద్దిగా హాఫ్ బాయిల్ అయింది టమాటో, కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి కారం, సాల్ట్ యాడ్ చేద్దాము. 1/2 కేజీకి తక్కువ ఉన్నాయి టమాటాస్, 1 స్పూన్ కారం, ఇంకా కొంచెం 1 పావు కారం వేసాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ బాగా మిక్స్ చేసేయండి. మొత్తం మిక్స్ అయిన కలిపేసి మూత పెట్టేసేయండి. 5 మినిట్స్లో మంచిగా ఉడికిపోతుంది. వావ్, ఉడికింది చూడండి. ఆయిల్ వచ్చేసింది పైనకి, చూస్తేనే అర్థమవుతుంది ఉడికినట్టు. చాలా సాఫ్ట్గా ఉడికింది కదా. చూడండి, ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఆఫ్ చేసుకున్నాము. హాఫ్ నేను కట్ చేసుకున్నాను, చూడండి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఇందులో ఒక్కొక్కటిగా అందులో వేసేయండి. చూడండి, వేసాం కదా. ఇప్పుడు వాటిపైన కొద్దిగా కర్రీ వేద్దాము. అయితే ఎగ్కి బాగా కారం అన్నీ పడతాయి అట్లయితే కొంచెం చప్పగా కాకుండా కొంచెం సాల్ట్ కారం వాటికి కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి అట్లా ఇస్తే. చూడండి, ఇట్లా వేసేస్తాను నేను. చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇలా వేసి 1-3 మినిట్స్ బాయిల్ చేద్దాం అట్లనే. చూడండి, మంచి కుక్ అవుతున్నాయి. కుక్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిసేపు మూత పెట్టేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత వేడి తగ్గింది కదా. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఆయిల్ పక్కకు వచ్చేసింది, బాగా ఉడికింది. చూడడానికి ఇలా చూస్తుంటే బాగా టేస్ట్ అయింది అనిపిస్తుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము.